ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కాని విఆర్ఓల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆత్మకూరు విఆర్ఓల జిల్లా కోశాధికారి హజరత్ అయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద డివిజన్ పరిధిలోని 10 మండలాల విఆర్ఓల నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విఆర్ఓలకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. విఆర్ఓల సంఘం మహిళా నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఫీల్డ్ వర్క్ విధులు నిర్వహించే విఆర్ఓలకు బయోమెట్రిక్ విధానంలో వెలుసుబాటు కల్పించాలని ఆమె తెలిపారు. సచివాలయంలో విధులు నిర్వర్తించే విఆర్ఓలకు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విఆర్ఓలు అందరూ తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ సువర్ణమ్మకు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణయ్య, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మురళీమోహన్ రావు, డివిజన్ కార్యదర్శి శేషారెడ్డి, డివిజన్ నాయకులు కృష్ణప్రసాద్, కేశవమూర్తి, డివిజన్ కోశాధికారి మేరావళి తదితరులు పాల్గొన్నారు. అందరికి की నమస్కారం. నా పేరు ఎం హజరతయ్య. నేను జిల్లా విఆర్ఓల సంఘంలో ట్రెజరర్ గా పనిచేస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లా కమిటీ మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు విఆర్ఓల సమస్యల పట్ల మా రాష్ట్ర సంఘం దశలవారీ కార్యక్రమాలు ప్రభుత్వం విఆర్ఓల సమస్యల పరిష్కారం చేయాలని దశలవారీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో ఉండబడినటువంటి अन्नी रेवेन्यू डिविजनल कार्यलयाल्लो राष्ट्र व्याप्तंगा ఈ యొక్క విఆర్ఓల समस्या पट्ल ఆర్డీఓ గారులకు వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వానికి మా సమస్యలు తెలిసే విధంగా ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకునే దాని కోసం ఈ రోజు 29వ తారీఖున అన్ని రాష్ట్ర మొత్తం ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ఈ రోజు వినతిపత్రం ఇవ్వడం జరిగే కార్యక్రమం చేపట్టాము. అందులో నెల్లూరు జిల్లాలోని 5 డివిజన్లలో ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఆత్మకూరు డివిజన్ లో ఈ రోజు ఈ డివిజన్ లోని 10 మండలాల విఆర్ఓలందరూ కూడా సమాయక్తమై ముఖ్యులందరూ ఆర్డీఓ ఆఫీస్ కి చేరి ఈ రోజు మా యొక్క సమస్యల పట్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మా ప్రధానమైన సమస్య ఎన్నో సంవత్సరాలుగా విఆర్ఓ విఆర్ఓ గానే రిటైర్ అయిపోతున్నారు కాబట్టి పదోన్నతలు కల్పించండి, మాకు అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వమని పలుమార్లు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ప్రమోషన్లు నోచుకోలేకపోయి విఆర్ఓలు గానే రిటైర్ అయిపోతా ఉన్నారు. బయోమెట్రిక్ పెట్టినప్పుడు 5 గంటల వరకే పనిచేసేదానికి అవకాశం, 5 గంటలకి ఖచ్చితంగా తమ్మేయాలి. మేము 5 గంటలకు వేసి మేము ఫీల్డ్ వర్క్కి వెళ్ళి 5:30 6 గంటలకు వస్తున్నాము. ఆ టైంలో బయోమెట్రిక్ క్లోజ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడ మేము మాకు ఆఫీసులు పడిపోతుంది విఆర్ఓ. అందువల్ల బయోమెట్రిక్ అనేది విఆర్ఓలకి ఎక్కడుంటే అక్కడ జీపీఎస్ ఉంటుంది కాబట్టి తహసీల్దార్ ఆఫీసులో ఉంటే తహసీల్దార్ ఆఫీసులో లేదో ఫీల్డ్ మీద ఉంటే ఫీల్డ్ మీద మా బయోమెట్రిక్ తీసుకునే విధానాన్ని మాకు ప్రవేశపెట్టమని కోరుతున్నాము. మరి రాష్ట్రంలో అనేక మంది విఆర్ఓలు కరోనా విధులు నిర్వహించాం. ఎక్కడ ఏ విపత్తు జరిగినా మేము అక్కడ అటెండ్ కావాల్సిన పరిస్థితి మాది. 24 అవర్స్లో ఏ నైట్ నిద్ర లేపినా మేము ఖచ్చితంగా విఆర్ఓ అటెండ్ కావాలి. కరోనా సేవల్లో అన్ని సేవలు గుర్తించ ప్రతి డిపార్ట్మెంట్ ని గుర్తిస్తున్నారు కానీ ఒక విఆర్ఓ డిపార్ట్మెంట్ మాత్రం గుర్తించట్లేదు.